రాజుల రెండవ గ్రంథం 19వ అధ్యాయంలో 35వ వచనం చదవండి ఒకసారి. ఆ రాత్రి. ఏ రాత్రి అట? చెప్పాలందరూ. ఏ రాత్రి? ఆ రాత్రే. ఏ రాత్రి అయితే శత్రువులందరూ చుట్టుముట్టేశారో, ఏ రోజైతే హిస్కియా ప్రార్థన చేశాడో ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి లక్షా 85,000 మందిని హతము చేశాను. ఎంతమంది అట? 185,000 సోల్జర్స్. మామూలు సైనికులు కాదాళ్ళు, ప్రపంచాన్ని గడగల్లాడిసిన సైనికులు వాళ్ళందరూ కూడా. ఎక్కడికెళ్తుంటే అక్కడ మొత్తం ఆ ప్రాంతాలను కైవసం చేసుకుని నిర్దాక్షిణ్యంగా అనేక మందిని ఇప్పటిదాకా పొట్టన పెట్టుకున్న రాక్షసులు, లేకపోతే మాటలు చెప్పాలంటే దుష్టులు, దుర్మార్గులు, ఇంక మీరు ఏ టైటిల్ పెట్టినా పెట్టేశాను పర్లేదు. ఇంత భయంకరమైన సైన్యము మొత్తం యూదా రాజ్యము చుట్టూ, యెరూషలేము చుట్టూ కూడా వాళ్ళందరూ కూడా తిష్ట వేసుకుని కూర్చుని వర్తమానాల మీద వర్తమానాలు వస్తున్నాయి. దిస్ ఈజ్ ద లాస్ట్ నైట్. ఇదే చివరి రాత్రి హిజ్కియా. నేను అనుకుంటాను ఆ ప్రాంతం లోపల ప్రజలందరూ బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. కారణం, ప్రభువా, అష్షూరు సామ్రాజ్యం ఎక్కడికెళ్తే అక్కడ అందరినీ మట్టుబెట్టేశారయ్యా. ఈ రాత్రి ఇది మా సమయం. రేపొద్దున ఏమవుద్దో తెలియదు. రేపొద్దున మాలో ఎంతమంది ఉంటారో తెలియదు. రేపొద్దున మాలో ఎంతమంది బ్రతికి బట్టకట్టగలమో తెలియదు. వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారయ్యా, మొత్తం నలువైపులా ముట్టేశారు, చుట్టుముట్టేశారు. మా జీవితంలో ఏం చేయగలం? అందరూ ఆ రాత్రి బిక్కుమని నేను అనుకుంటాను దీపాలు కూడా ఆర్పేసి ఉన్నారేమో. అందరూ కూడా ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. అందరూ దుఃఖపడుతున్నారు. ఉదయాన్నే అయిపోయిన తర్వాత కొంతమంది అనుకుంటున్నారు, రే ఇంకా రాలేదేంటి రాళ్ళు మన మీదకి, రాత్రికి రాత్రి వచ్చి మొత్తం అందరినీ హతమారుస్తామని ప్రగల్భాలు పలికారు కదా, ఏమైంది, ఎందుకు రాలేదు? అగో బాబు, ఒకసారి వెళ్ళి చూడు ఆయన, ఆ ప్రాకారం ఎక్కి ఒకసారి బయటకు చూడు, ఏమైంది పరిస్థితి అంటే, ఈయన కొంచెం డౌట్గా ఎక్కుతున్నాడు. అలా పైకి ఎక్కగానే ఒక సోలం వచ్చి గుచ్చిపోద్దేమో నాకు, లేకపోతే బళ్ళు విసిరేస్తారో నా మీద అని చెప్పి అలా డౌట్గా ఒక స్టూల్ వేసుకుని ఒక ప్రాకారం మీదకి ఎక్కి చూసేసరికి మొత్తం అందరూ కుప్పలు కుప్పలుగా పడిపోయి ఉన్నారు. అడుగుతున్నాడు, మనలో ఎవరైనా వాళ్ళతో యుద్ధం చేశారా? చేయలే, దీపాలు ఆపేసుకుని కూర్చున్నాం మనందరం. రాత్రి అంతా కృంగుదల్లో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, మనం ఎవరు వెళ్ళలేదు. బట్ వాట్ హ్యాపెన్? ఆ చుట్టూ ఉన్న సైన్యం అంతా కుప్పలు కుప్పలుగా పడిపోయారు. ఎక్కడ చూసినా శవాలు. 185,000 మంది సైనికులు ఒక్క రాత్రి హతం చేయబడ్డారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం కాదా? ఒక్క చిన్న ఉత్తరం, చిన్న ప్రార్థన శత్రువుని ప్రియుల ఏ విధంగా మట్టుబెట్టిందో మనం చూస్తున్నాం. 185,000 మంది ఉగ్ర సైనికులు ఒక్క రాత్రి వేళ హతం చేయబడ్డారు. అది కూడా మొత్తం హెవెన్లీ హోస్ట్ అంతా దిగిరాల ఆర్డినరీగా దూత వచ్చేసి వాళ్ళందరినీ వేసేసి వెళ్ళిపోయింది అనమాట. ఒక దూతే. సేనా వ్యూహాలు దిగుంటే ఇంక వాళ్ళ పరిస్థితే ఉండేదని. దేవుని దూత యొక్క శక్తి ఎంత గొప్పదో ఆలోచించేద్దాం. హిజ్కియా చేసిన ప్రార్థనకు దేవుడు ఏమిచ్చాడు? జవాబును దయచేశాడు. ప్రాబ్లం, ప్రేయర్ అండ్ ప్రొవిజన్. నీ జీవితంలో ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నావో తీసుకురా, దేవుని దగ్గర పెట్టు, ప్రార్థన చేయి. ఆ సమస్యను చూసి కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. నీ దేవుడు ఎలా అంటాడో చూడు, ఆ దేవుడు ఎంత గొప్పవాడో చూడు. నీ సమస్య మీద జయమిచ్చే దేవుణ్ణి నువ్వు గమనించు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఆ తర్వాత దేవుడు తాను చేయగలిగిన పని ఆయన చేశాడు. నీవు చేయగలిగింది నువ్వు చేస్తే, దేవుడు చేయగలిగింది ఆయన చేస్తాడు. అప్పగించుకుందాం జీవితాలు. హిజ్కియా దేవుని విశ్వాసం ఉంచిన వాడే. వెనుతీరుగానే వెంబడిస్తూ ఆయన హత్తుకొని ఆయన సేవించాడు కనుక దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ హిజ్కియాకు జయం ఇచ్చాడు. ఆ జయం ఎక్కడి నుంచి ప్రారంభించబడిందంటే సూపర్ పవర్, వరల్డ్ పవర్ అయిన అస్సీరియన్ కింగ్డమ్, ఆ రాజును లేదా అతని సైన్యమును జయించడం ద్వారా హిజ్కియా యొక్క విజయపు గాథ, విజయ చరిత్ర ప్రారంభించబడింది. జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక ఆయన వైపు మనం చూద్దాం. నో మ్యాటర్ హౌ బిగ్ ఈజ్ యువర్ ప్రాబ్లం, యువర్ గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. నీకున్న సమస్య చాలా పెద్దది కావచ్చేమో, కానీ నీ దేవుడు నీ సమస్యను సాల్వ్ చేయగలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు కనుక ఆయన వైపు మనం చూద్దాం. ఆయన అద్వితీయ దేవుడు, ఆయన జీవంగల దేవుడు, కెరూబుల మధ్య నివసించేవాడు, ఆయన కదల్చగలిగిన వారు ఎవరు లేరు, నీ ప్రార్థన వినేవాడు, నీ స్థితిగతులు చూడగలిగిన వాడు కనుక ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీ జీవితంలో విశేషమైన కనికరాన్ని, మేలును పొందుకుంటావు. చూస్తావు ప్రభు వైపు చూస్తావా?
దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.